రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే ప్రత్యేకించి రైతులందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఎంచేటంటే రైతు లేనిదే ఈ సమాజం లేదు, రైతు పండించిందే మనిషి యొక్క బతుకు మనుగడ లేదు. అంచేత ఏ పంట పండించినా రైతే పండించాలి. ఒక వరే కాదు, మనం తినేటటువంటి మనిషి జీవించడానికి ఉపయోగపడేటటువంటి ఏ వస్తువు అనేది కూడా రైతు పండిస్తేనే గాని మనిషి మనుగడ లేదనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంచేతనే ఈ రోజున రైతు మరి యొక్క ప్రాధాన్యతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన పరిపాలనలో మరి అప్పటి వరకు ఉన్నటువంటి మరి యొక్క వ్యవసాయం దండగని చెప్పినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెబుతూ రైతు వ్యవసాయ పండితులు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, అలాగే రైతులకి ఆనాడు ఎంతో భారంగా మారినటువంటి ఈ యొక్క వ్యవసాయాన్ని మరి ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితిని గుర్తులో పెట్టుకుని ఈ రోజున కూడా రైతు పడుతున్నటువంటి కష్టాలను ఆయన పాదయాత్ర ద్వారా గమనించి రైతులకు ఏదైతే మనం మేలు చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచనతో ఆ యొక్క నవరత్నాల కార్యక్రమంలో రైతు భరోసా కింద రైతులు ప్రతి ఏడాది కూడా మరి ఎంతో కొంత పెట్టుబడికి చేయూత ఇవ్వాలని చెప్పి 12,500 రూపాయలు మరి ఇవ్వడానికి ఆయన సిద్ధపడటం అంటే చాలా సంతోషకరమైన విషయం. అదే రకంగా ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 3,000 చివర పాదయాత్రలో మన యొక్క రైతుల యొక్క సాధక బాధకాలు తెలుసుకుని రైతులకు ఏ విధమైన మేలు చేయాలనే సదుద్దేశంతో ఆయన యొక్క ముందుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిగా ముందు రైతు శ్రేయస్సుని కోరుకుని ఈ రోజు రైతు సదస్సు అనే నామకరణం చేయడం జరిగింది. రైతు దినోత్సవ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు నవరత్నాలలో ముందు భాగంగా ముందు ఆయన ప్రవేశపెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం రైతులకు అనేక కార్యక్రమాలలో ఆయన ముందుండి రైతుల యొక్క సాధక బాధకాలను ప్రతి సంవత్సరం రైతులకు 12,500 రూపాయలు సహాయం అందే విధంగా, అలాగే రైతులు ఏ విధమైనటువంటి సాక్షులు కొనుక్కున్నా ఏ విధమైన కార్యక్రమాలు చేసుకున్నా ముందు రైతులకు ఆయన మేలు చేసే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి శాసనసభ్యులు ఏ విషయాన్నైనా రైతులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన ఏ సమస్య వచ్చినా ముందుగా ఆయన ఆ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి వ్యక్తి యొక్క సమస్యను ఆయన పరిగణలోకి తీసుకుని అది అమలు చేసే విధంగా మన శాసనసభ్యులు చేయడం అనేది మన అందరి అదృష్టం భాగంగా. అదేవిధంగా మన శాసనసభ్యులు రైతుల శ్రేయస్సు కొరకు ఏ సమస్య ఉన్నా ఆయనే ప్రత్యక్షంగా ఎవరి మీద బాధ్యత పెట్టకుండా ఆయనే చూసుకుని ఆ రైతు యొక్క సమస్యను నిష్పక్షపాతంగా ఆయన అమలు చేస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు రైతు సంక్షేమ రాజ్యం రావాలంటే జగనన్న పాలన కావాలని చెప్పి మన అందరం ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆయన ఆ విశ్వాసంతో రైతుల యొక్క సంక్షేమ దిశగా ముందుకెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి గ్రంథి శ్రీనివాస గారు అనేకమైన ఉన్నత పదవులు సంబంధించి మళ్ళీ ఆయన్ని మంత్రి పదవులతో చూడాలని చెప్పి ఆకాంక్షించుకుంటూ ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.